నెక్స్ట్ డిప్ అంటే ఏంటి? డిప్ అంటే ఏంటంటే ఏదైతే మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో, అంటే మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్ ఫీల్డ్ ఉందో, సో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా మన మ్యాగ్నెటిక్ నీడ్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది, అది హారిజంటల్ ప్లేన్తో. అది ఎలా ఉంటుంది అంటే ఈక్వేటర్ దగ్గర 0 డిగ్రీస్, పోల్ దగ్గర 90 డిగ్రీస్, మిగతా చోట్ల కూడా డిప్ ఉంటుంది. అది కన్సిడరబుల్ రేంజ్లో ఉంటే కన్సిడర్ చేస్తాం, లేకపోతే చేయమన్నమాట. సో అది ఈక్వేటర్ దగ్గర 0, పోల్ దగ్గర 90 డిగ్రీస్ అనేది ఉండడం జరుగుతుంది, రైట్?